కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తులకి మనం ఒక నిర్దిష్టమైన సమయంలో కాల్ చేయాల్సి ఉంటుంది, కాకపోతే మన మతిపరుపు వలన మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో ఏదైనా కానీ పర్టికులర్ పర్సన్కే ఒక స్పెసిఫిక్ టైంలో మనం కాల్ చేయాలంటే కనుక దాన్ని రిమైండర్లా పెట్టుకోవటం, అట్ ది సేమ్ టైం వచ్చేటప్పటికి ఆ పర్టికులర్ టైంకి ఆటోమేటిక్గా కాల్ అనేది ఇనిషియేట్ చేయబడే విధంగా ఎలా చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూపించబోతూ ఉన్నాను. దీంట్లో ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్లు వచ్చేటప్పటికి బర్త్డేస్ లాంటి వాటిలో కూడా ఆటోమేటిక్గా మర్చిపోకుండా మనం వాళ్ళకే కాల్ చేసి విషెస్ చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం ఎవరికైనా కాల్ చేయాల్సి ఉండి వాటిని షెడ్యూల్ చేసుకోవాలంటే కాల్ ప్లానర్ అప్లికేషన్ అనేది మనకు ఆండ్రాయిడ్ గూగుల్ ప్లేస్టోర్లో అవైలబుల్ అవుతుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి క్లాక్తో ప్లస్ ఉంది చూడండి, సో దాన్ని ట్యాప్ చేస్తున్నాం అంటే కనుక ఒక ఫోన్ నెంబర్ని కావచ్చు లేకపోతే మన దగ్గర ఆల్రెడీ 7 కాంటాక్ట్స్ని కావచ్చు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంటాక్ట్ని సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. కాంటాక్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత సో ఆ పర్టికులర్ కాంటాక్ట్కి ఏ డేట్న ఏ టైంకి కాల్ చేయాలన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జనవరి 3 అనే దాన్ని నేను సెట్ చేస్తూ ఉన్నాను. సెట్ చేసిన తర్వాత టైం అనేది కూడా ఆటోమేటిక్గా సెట్ చేస్తున్నాను. ఇక్కడ అది 1 టైం కాల్ చేయాలా లేకపోతే రిపీటెడ్గా కాల్ చేయాలా అన్నది చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలీనా వీక్లీనా మంత్లీనా అన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ అన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఎప్పటి నుంచి ఫర్ ఎవర్ ఎండ్ ఆఫ్ ది డేట్ అంటే ఒక పర్టికులర్ ఇయర్ వరకు ఎవరి మనతో కాల్ చేసే విధంగా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ కాంటాక్ట్కి మనం కాల్ చేయడానికి సంబంధించిన ఆప్షన్స్ అవైలబుల్ అవుతాయి. మనకి తర్వాత వద్దనుకుంటే కానీ ఇమీడియట్లీ కాల్ చేయాలంటే అక్కడ మెనూలో కాల్ చేయొచ్చు లేదా మోడిఫై చేయొచ్చు అంటే ఆ ఎంట్రీని, లేకపోతే ఒకవేళ కాల్ చేయాల్సిన అవసరం లేదు పూర్తి అయిపోయింది అనుకుంటే మూడ్ కంప్లీట్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీరు ఇస్తే మీకు డిస్కవర్ షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computerera.co.in సైట్ని వీడ్ చేయగలరు.